అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను ఒక రైతు బిడ్డను, రైతులు మాట్లాడుతాను, అసలైన రైతు. నీకు ఇది అని సమాధానం చెప్పిన అసలైన రైతు కాదు అని నువ్వు ఎప్పటికీ అనుకోకు. మొన్న సూక్ అసలైన రైతులు కాదు, అసలైన రైతు అయితే వాటి గాల పెట్టుకుంటారు అన్నవు అని కరెక్టే ముఖ్యమంత్రి గారు. ఇవాళ నువ్వు ఇచ్చిన రుణమాఫీ, నువ్వు 5 సంవత్సరాల కింద ఉన్న ముఖ్యమంత్రి కాకముందే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నావు. అది విడుదల వలన మాత్రం నువ్వు ఇచ్చిన వడ్డీ కాస్త ఏది అసలు అక్కడనే ఉన్నది, మిత్తి కింద అయిపోయింది. అసలు ఎప్పుడు మాఫీ అవుతుంది? మళ్ళా 1 లక్ష రూపాయలు మాఫీ అన్నావు. మళ్ళా 1 లక్ష రూపాయలు మాఫీ తాపకి 25,000 రూపాయలు అంటున్నావు. ఈ 25,000 అసలు ఎప్పుడు మాఫీ చెప్తావు? దేంట్లో మేని దానిలో బతికిస్తావా? మరి అసలు రైతులకు ఏమైనా అత్తాయా? అసలు రైతులకు ఇచ్చే డబ్బు ఎప్పుడు, మాఫీ చేసేది ఎప్పుడు? వాళ్లకు వాళ్ళ బ్యాంకుల నుంచి వీళ్ళ రైతు ఇంట్లో పాస్బుక్ ఎప్పుడు అప్ప చెప్తావు? నువ్వు బ్యాంకులకి పాస్బుక్ ఇంటికి వచ్చేది, రైతు సంతోషపడేది, ఇంత పెన్న కూడా పెట్టేది. ఇంకోటి ముఖ్యమంత్రి గారు, మీకు మాట్లాడిన వ్యక్తి ఎవడైతే మాట్లాడుతుండో వీడు నాకు వ్యతిరేకమని అనుకోకు. మేమందరం తెలంగాణలో పుట్టినాము, తెలంగాణ మనసులమే. ఎక్కడి ఆంధ్రకే రాలే, ఎక్కడి రాలే. వీడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండు, వాడి వ్యతిరేకంగా మాట్లాడుతాడా అని అవి అన్ని ఆరోపణలు పెట్టకు ముఖ్యమంత్రి గారు. నువ్వు చేసే పని ఏంది కాదంటే అస్సలు ఎప్పుడు మాఫీ అవుతుంది? వీడి సంతోషం ఎట్టబడాలి? రెండోది, నువ్వు 25,000 రూపాయలు మాఫీ మొదలుకున్నావు, 25,000 మాఫీ అన్నావు. 25,000 మాఫీ అయ్యాక వాడు మళ్ళీ 25,000 వీడు కట్టకపోతే సంవత్సరానికి ఆ వడ్డీ కాసిన కింద పెట్టినట్టు వడ్డీకి 25,000 మీ మాఫీ అయ్యాక అసలు ఎప్పుడు మాఫీ అవుతుంది? మరి ఎప్పుడు మాఫీ చేసేది ఎప్పుడు? రైతు సంతోషపడేది ఎప్పుడు? నువ్వు ఇచ్చే పైసలు ఏందో అయ్యా ముఖ్యమంత్రి గారు, అదే బ్యాంకులకే ఇచ్చేసి మొత్తం మీద పాస్బుక్ లక్ష మార్గం చేయి, మొత్తం మాఫీ చేసేయి. నువ్వు 1 లక్ష రూపాయలు అన్నావా, 1 లక్ష రూపాయలు మాఫీ చేయి. ఎక్కువనే కట్టుకోమాను, ఆ రైతు కట్టుకోమాను. ఇమిడియట్ పోయి కట్టుకుంటాడు, మరి పిల్లల మీద కుత్తనమైన కట్టుకుంటాడు. నువ్వు ఉండకుండా అసలు భూమికి పోతుంది వాడికి. ఎప్పుడు నువ్వు మాఫీ చేసేది ఎప్పుడు? రైతు బతికేది ఎప్పుడు? రుణమాఫీలు అట్లున్నది. రైతు బంధు 100 ఎకరాల భూమి ఉన్నోళ్ళకి, పీడి భూములకు ఉన్న గుట్టరాళ్ళకి ఎందుకు ఇచ్చినవయా నువ్వు? గుట్టర అలాగే ఎందుకు ఇచ్చినావు? దున్నని వ్యక్తికి ఎందుకు ఇచ్చినావు? దున్న వ్యక్తికి ఎందుకు అత్తలేవు పైసలు? నువ్వు ఇస్తావు పైసలు, నేను రైతు బంధు అందరికి ఇస్తానా అని చెప్పినావు. ఇప్పటి వరకు నువ్వు ఎంతవరకు ఇస్తావు? 5 ఎకరాలకు ఇస్తానావా, 10 ఎకరాలకు ఇస్తానావా, 2 ఎకరాలకు ఇస్తానావా? ప్రతి ఒక్క రైతుకి ఆ రైతు అవసరం చేస్తాడా? ఆ రైతు పంట వండిస్తాడా? ప్రతి ఒక్క రైతు పంట వండిస్తాడు. అందరు పంట వండితేనే అన్ని విధంగా అన్న పంట వండితేనే దేశం బాగుపడుతుంది. ఇలా ఒక్కటే నువ్వు చేసే పని, ఎంతవరకు ఇస్తావు నువ్వు మినిమం? వాడు 50 ఎకరం ఉండాలి, 100 ఎకరం ఉండాలి. ఇగో నేను 5 ఎకరాలకు అందరికే ఇస్తాను, లేకపోతే 10 ఎకరాలకు మినిమం పెడతాను. 10 ఎకరాలకే ఇచ్చాయి, లేకపోతే 5 ఎకరాలకి ఇచ్చాయి. 50 ఎకరాల భూమి ఉండాలి, వాడు 500 ఎకరాల భూమి ఉండాలి. అంతరికి ఏమో మినిమం ఇగో నీకు ఒక 10 ఎకరాల వరకు ఇస్తాను నా, ఎక్కువ ఉన్నదానికి ఇచ్చేది. అంతవరకు రైతు సాధ్యమైతే 10 ఎకరాలు, ప్రతి ఒక్క రైతు 10 ఎకరాలు ఇవ్వాలి. ట్రాక్టర్ పెట్టి 10 ఎకరాలు 20 ఎకరాలు నాటేస్తాను ముఖ్యమంత్రి గారు. చేస్తాడా? నీకు తెలియదా? నువ్వు వ్యవసాయం చేసిన నాయకుడు కాదా? అవసరం అనుకుంటే రైతు అనే వ్యక్తిని, మంచి రైతుల వ్యక్తి సలహా తీసుకో. అవసరం అంటే నీకు మాట్లాడిన వ్యక్తులను అందరూ నాకు వ్యతిరేకమని అనుకోకు. నీకు దండం పెట్టి చెప్తానా, ఇప్పటిపైనా గుర్తు తెచ్చుకోని సరైన రైతులు పిలుచుకో. రాజశేఖర్ ఉన్నప్పుడు బేగంపేట క్యాంపస్ లా అస్సలు ఈ పార్టీ ఆ పార్టీ అనే ముచ్చట్లేదు. రైతు అనేటువంటి తనకి టైం పెట్టాడు, మాట్లాడాడు. నువ్వు అసలైన రైతులు అవలంబించినవా? అసలైన రైతులను నువ్వు ఎవరు సలహా తీసుకుంటున్నావు చెప్పు? ఏ రైతు సలహా తీసుకుంటున్నావు? అసలైన పంట పండించిన రైతు ఆ పేదలను వాడలేక ఇంట్లో కుమిలి కుమిలి చచ్చిపోతాడు. ఆ రైతును గుర్తు పెట్టుకుంటలేవు ఇంకా? ఆ రైతును గుర్తు పెట్టుకో. అసలైన రైతు నీ దగ్గరికి అత్తలేడు. ఏమున్నా నీ తొత్తు తిని బతికే వాళ్ళే వస్తారు, కానీ అసలైన రైతు నీ దగ్గరకు అసలుకే వస్తలేవు. నీ దగ్గరకు వస్తామంటే నీ ముందరే గన్మెన్ లేవు, ఇవాళ ఒకటికే రాని చెప్పేది. ముఖ్యమంత్రి గారు, నువ్వు ఎంపీ ఉన్నప్పుడు దేశ పిల్లలు దత్తా తీసుకున్నావు, మల్లాపురం ఎల్లమ్మ కాడా నువ్వు అన్న సంతర్పణ పెట్టినావు, నీతోటే మాట్లాడినా. కరీంనగర్ సుఖ నువ్వు ఎంపీ ఉన్నప్పుడు కరీంనగర్ సుఖ నన్ను వినిపించుకున్నావు, నీ పక్కపడి నువ్వు కూడా మాట్లాడబెట్టుకున్నావు. అటువంటి వ్యక్తులు నీకు కనిపిస్తారు రా అంటే వీళ్ళతో ఏం కాదని అనుకోకు ముఖ్యమంత్రి గారు. అయితది కాబట్టి దేశాన్ని అన్యాయం చేయకు. ఏదో గడ్డివాము గట్టికునేది ఎంటి గట్టికున్నది అనుకోకు. గడ్డివాము కింద మురిగిపోతుంది అది ఉండదు.
సుడిగాడు వచ్చినా ఎంటే ఎగిరిపోతే గడ్డి ముసలు అన్ని ఎగిరిపోతాయి. ఇక్కడ ఇట్లా ప్రతి ఒక్క రైతుకు కుమిలి కుమిలి చచ్చిపోతాడు. ఆ కుమిలి చచ్చిపోకుండా ప్రతి ఒక్క రైతుకు సంతోషపడగొట్టు. నువ్వు ఏమిస్తావు? నీ మన ప్రభుత్వం ద్వారా ఎంత ఉన్నది డబ్బు డబ్బు ఉన్నది ఈ మంచి 10 రూపాయలు ఇస్తాను బిడ్డ. నా సోది సాధ్యమంతా గిట్టున్నది ఇవి అందరు బతుకుని నువ్వు ఏరుకుంటూ ఇస్తావు. ఏమి ఏరుకుంటూ ఇస్తే ఏమైతుంది? నువ్వు ఇచ్చే పథకం ఎంత? రైతు బంధు అని దాని ఇచ్చినావు. రైతు బంధు పథకం ఎంతవరకు ఇస్తావు? నీకు సాధ్యమవుతావు 5 ఎకరాలు పెడతావా? మినిమం 10 ఎకరాలు పెడతావా? 2 ఎకరాలు పెడతావా? ఎకరాన్ని పెడతావా? ప్రతి ఒక్క రైతుకి నీ ట్రాక్టర్ అంటే ఇచ్చినావు. ఎవరికి ఇచ్చినవా ట్రాక్టర్? నీ లీడర్ దగ్గర ఇచ్చినావు. నీ లీడర్ ఒక్క లీడర్ దగ్గర ట్రాక్టర్ ఉన్నదా? దాచుకుంటారా? నీ లీడర్ అంతా 100,000 రూపాయలు కమిషన్ కమ్ముకున్నారు. అసలైన రైతులు దున్నుకునే రైతుకే నువ్వు ట్రాక్టర్ ఇయ్యలేదు. ఇచ్చినావా? దా నువ్వు దేశం పలేవురా. ఎన్ని ట్రాక్టర్ ఇచ్చినావు? ఎవరి దగ్గర ట్రాక్టర్ చూపిస్తారా? ఆ ట్రాక్టర్ చూపిస్తారా? అసలే రైతుకు ట్రాక్టర్ ఇయ్యవు. దున్నుకునే వ్యక్తికి, ప్రతి ఒక్క దున్నుకునే వ్యక్తికి ట్రాక్టర్ ఇస్తే వాడు ముసలుడు అయిపోయేలాగా నిన్ను దేవుడు అని వచ్చి ఆచేస్తాడు. తెల్లారా 100,000 రూపాయలు కమిషన్ కమ్ముకున్నాడు వాడు. నీకు అప్పటి వల్ల నేను ఆచేస్తాడు. తెల్లారా ఆచేస్తాడే? నీ దగ్గరకు వచ్చినోడు ఎందుకంటే నీ తొత్తుకొరకు తినటానికే కానీ ఇది బాగుపడగొట్టే మార్గం కాదు. దండం పెట్టి చెప్తానా, అసలైన రైతులను కుమిలి కుమిలి సావకు. దాన్ని పశువులు ఒక్కటే, రైతులు ఒక్కటే. రైతు కడుపు లేవు, పశువులు ఒక నోరు లేదు. పొద్దుగాల నాటువంటి రైతు మోరుకోతు రైతు పొద్దుగాల నాగలి కట్టి పొద్దుగా దున్నా అంబేలు ఒరుతుంది కాని ఇంతవరకు దున్నా కుక్కలు కొడతా అది మర్రబడది. ఈ రైతు అనేటువంటి అంతే, రైతు ఎంతో దొచ్చే పశువు అంతే. ఈ దొచ్చే పశువు అందుకనే రైతు అనేటువంటి. రైతును గుర్తు పెట్టాలంటే నువ్వే ఇక పెట్టే గుర్తు నువ్వే పెట్టాలి ముఖ్యమంత్రి గారు. నీకు దండం పెట్టి చెప్తానా, ఇది నువ్వు గుర్తు పెట్టి ప్రతి ఒక్క రైతుకు ఏమి ఇవ్వాలనేది నీ పథకం ఎంత ప్రతి ఒక్కరికి ఇవి. ప్రతి ఒక్కరికి నీకు సాధ్యమంత వరకు మా ప్రభుత్వం ఎంత ఆదాయం ఉన్నదో ప్రతి ఒక్కరికి వచ్చే మార్గం చేయి. నీకు దండం పెట్టి చెప్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.